సినిమా ఇండస్ట్రీలో వరుస షాకింగ్ సంఘటనలు. ఇండస్ట్రీకి చెందిన నటులను కోల్పోతూ వస్తూ వారి లేని లోటు ఎవరూ తీర్చలేనిది అంటూ గుర్తు చేసుకుంటున్నాం. ఓ పక్క గొప్ప నటుడు అయిన చంద్రమోహన్ గారి అస్తమయం నుండి పూర్తిగా తేరుకోకముందే ఇటు సీరియల్స్లోనూ అటు సినిమాల్లోనూ నటుడిగా రాణించిన ఓ యంగ్ ఆర్టిస్ట్ కారులో అనుమాన స్థితిలో కన్ను మూయడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురి చేసిన సంఘటన. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆ నటుడు ఎవరో కాదండి, వినోద్ థామస్. చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి మలయాళంలో ఎన్నో ప్రముఖ టీవీ ఛానల్స్లో డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సహజసిద్ధమైన నటనతో, తనదైన కామెడీ టైమింగ్తో, ముఖ్యంగా మలయాళ భాషలోని నేటివిటీని ఉట్టిపడే విధంగా తనదైన యాసతో మాట్లాడుతూ బుల్లితెర ప్రేక్షకుల్ని బాగా అలరించిన నటుడు. అలాంటి ఇతడు మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో కొన్నైన అయ్యప్పం కోశం, నాతోలి ఒరువెల్ల, జూన్, ఒరు మురారి వాన్ పాతయ్య, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అలరించడం జరిగింది. అలా ఇటు బుల్లితెర రంగంలోనూ అటు వెండితెర రంగంలో రాణిస్తున్న ఇతడి వయసు కేవలం 40 ఏళ్ళే. అలాంటి ఇతడు కేరళలోని తిరువనంతపురంలోని ఓ హోటల్ కు వెళ్లి తన కారు పార్క్ చేసి కారులో నుంచి బయటికి రాకుండానే అలా చాలాసేపు ఉండిపోయాట. అక్కడ హోటల్ యాజమాన్యం గమనించి ఇంతసేపు ఇతడు కారు పార్క్ చేసి బయటికి రాలేదేంటా అని చూడగా కారు లోపడే లోకైపోవడం, కారు గ్లాసెస్ని బద్దలు కొట్టి అతడిని బయటికి తీసేసరికి అతడు అనుమానాస్పద స్థితిలో కన్ను మూశాడు అంటూ వెలుగులోకి వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేసింది. ఇక డాక్టర్ల కథనాల ప్రకారం ఇతడు కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడం వల్ల ఊపిరి అడక ఊపిరితిత్తులు స్తంభించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేసిన సంఘటన. అసలే వరుస షాకింగ్ సంఘటనలు వింటున్న నేపథ్యంలో ఇలా అకస్మాత్తుగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు ఓ యంగ్ ఆర్టిస్ట్ అంటూ వచ్చిన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తెరుకునే గుండె నిబరాన్ని మరియు వినోద్ థామస్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.